భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ బియ్యం పట్టివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో పేద ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. తెలంగాణ నుండి ఆంధ్రకి అక్రమంగా తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేట నుండి రాజమండ్రికి అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ చెల్లార్న తన సిబ్బందితో రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా అశ్వరావుపేట మీదుగా ఆంధ్రకి వెళ్తున్న డీసీఎం వ్యాను లోడ్పై అనుమానంతో తనిఖీ చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంగా గుర్తించారు. పట్టుబడిన బియ్యం సుమారు 250 బస్తాల్లో 14 క్వింటాలు ఉందని బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెల్లార్న తెలిపారు. ఈరోజు పెట్రోలింగ్ విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వెహికల్ సస్పెక్టింగ్ గా కనిపించింది. ఆ వెహికల్ ని ఆపడానికి ప్రయత్నించగా వెహికల్ ఆపకపోవడంతో బ్లూ కోల్డ్ వారి సహాయంతో వెహికల్ ను ఆపి డ్రైవర్ ను కిందకి దింపి విచారించగా అది పీడిఎస్ రైస్ క్యారీ చేస్తున్న వెహికల్ గా అతను సూర్యాపేట నుంచి రాజమండ్రికి పీడిఎస్ రైస్ క్యారీ చేస్తున్నట్లుగా తెలిసింది. వెహికల్ లో దాదాపు 260 బస్తాల వరకు కూడా పీడిఎస్ రైస్ ఉన్నట్లుగా తెలిసింది.